हाई फ्रेंड्स वेलकम टू सूपर मम तेलुगु अश्विनी वच्चेसी एदो वंट चेस्तुंदंट अंडी चूडंडी एं वंट चेस्तावु अश्विनी ब्रेड हल्वा चेस्तुंदंट ओकसारी चूडंडी सिंपल गा अयिपोये स्वीट रेसिपी अंटे ब्रेड हल्वा सिंपल गा अयिपोद्दंट अंडी ఈజీగా ఎవరన్నా చేసుకోవచ్చంట ఒకసారి చూడండి ఎలా చేస్తుందో ఓకేనా నేను ఇక్కడ 6 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి ఇక్కడ బ్రెడ్ సైడ్స్ మొత్తం తీసేసి 4 పార్ట్స్ చేసుకోండి బ్రెడ్ ని ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా సైడ్స్ ఉంది కదండి ఈ బ్లాక్ పార్ట్ అంతా తీసేసుకోవాలి అంతే కదా అశ్విని అంతే ఇదంతా తీసేసుకొని నాలుగు పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి ఈ విధంగా మిడిల్ లో కట్ చేసుకుంటే నాలుగు స్లైసెస్ వస్తాయి ఇట్లా చూడండి ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి మిగతా బ్రెడ్ ముక్కలను కూడా ఇదే విధంగా చేసుకోవాలి మనం బ్రెడ్ స్లైసెస్ ని మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకోండి డీప్ ఫ్రై కి ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఈ బ్రెడ్ ముక్కల్ని ఆయిల్ లో వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి లేదా లో ఫ్లేమ్ లో పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెట్టొద్దు తొందరగా మాడిపోతాయి బ్రెడ్ హల్వా కలర్ మీరు బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి మీరు ఏ కలర్ లో ఫ్రై చేసుకుంటే ఆ కలర్ లో వస్తుంది బ్రెడ్ హల్వా చూశారు కదా బ్రెడ్ ముక్కలు ఈ కలర్ వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ మాడినా కూడా బ్రెడ్ హల్వా కలర్ మారిపోతుంది సో ఈ కలర్ వస్తే మనకు సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఏదైనా ఒక ప్లేట్ లో వేసుకుందాం మిగిలిన బ్రెడ్ ముక్కల్ని అన్నిటిని కూడా ఇదే విధంగా ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి pan కి ఎన్ని సరిపోతాయో అన్నే బ్రెడ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి చూశారు కదా ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది వీటిని కూడా తీసుకొని ప్లేట్ లో వేసేసుకుందాం తర్వాత స్టవ్ మీద ఒక pan పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నానండి ఈ నెయ్యి కొద్దిగా కరిగాక ఇందులో జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను జీడిపప్పు మీ ఇష్టం అండి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జీడిపప్పుని లైట్ గా ఫ్రై చేయాలండి లైట్ గా కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి ఈ హల్వాలో మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు కొంతమంది బాదం కూడా వేసుకుంటారు బాదం కూడా వేసుకోవచ్చు చూడండి లైట్ గా కలర్ మారాయి కదా ఇప్పుడు కిస్మిస్ ను కూడా యాడ్ చేసుకుందాం కిస్మిస్ ను కూడా వేసుకొని లైట్ గా ఊరికే అటు ఇటు ఒకసారి తిప్పేసి వేరే ప్లేట్ లోకి తీసేసుకుందాం మరి మాడిపోతే బాగుండవు అందుకనే లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ ని సరిపోద్ది ఇంకా బయట తీసేసుకుందాం ఇప్పుడు ఇదే pan లో ఒక కప్పు చక్కెరని పోసుకోవాలి అంతే కదా అశ్విని ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు నీళ్ళు అంతేగా అంతే ఓకే ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఈ చక్కెర ఈ నీళ్ళలో కరగాలి బాగా ఈ విధంగా అంటూ ఉంటే కరిగిపోతుంది పాకం మనకి తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి
लाइट गुलाब जाम पाक वस्तु कदा सेम आधा वस्ते सरपोमी पाक गुलाब जाम पाक वाक मन विधा कल उ चूसर कदा चक्कर अंत करी लाइट मन की पट्टे लाइट जिगट तगल चूँ पट्टे जिगटला तगल मन पाक पटी मरी एक्व पाक पटको अवसर लेकिन यह विधा अना शुगर सिरप मन मुझे फ्रई चे पक्न पेकना ब्रेड पीसल कदमी आ ब्रेड पीस इंदो वेवाली ब्रेड पीसल वेक गरीट तो सारी बाग कवाली विधा कल ब्रेड पीसल शुगर सिरप लागे लागे मीन पीलिए ब्रेड पीसल शुगर सिरप पीलचे ब्रेड मुक्ल विरीपता एक्क विरीपता चूसर कदा यह विधा विरीपाई हलवाला मन की चूसर कदा यह विधा रावी इंकोद दगर पड़े वरक मन उवाली चूसर कदा यह विधा दगर पड़ा इंदो या वेक दचना यालकल ने नागट वेकना यालकल फ्लेवर बहुत अंदकनी वेक वेसको बाग कल इंकोद दगर पड़े वरकू मन हलवा उवाली इंकोद वाटर वाटर उदी यह वाटर अंत पोई हलवा कंसिस्टेंसी वे वरक मन विधा तिप्त उ तरवा इं मन मुझे फ्राई चेसी पक्न पेको ड्रई फ्रूट्स उदा ड्रई फ्रूट्स वेसकोनीस कल रूम निम्षा उड़की चूसर कदमी आलमोस्ट आल मन की हलवा कंसिस्टेंसी वेस बनी इंत ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అందుకని నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి ఈ నెయ్యి కలిసే విధంగా బాగా కలుపుకొని ఇందులో కాచి చల్లార్చిన 1/2 టీ గ్లాస్ పాలన యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పాలు కూడా ఈ హల్వాలో కలిసే విధంగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేండి హల్వా రెడీ అయిపోయింది మనకి వేడి మీద చూడడానికి ఇలానే ఉంటుందండి లూజ్ లూజ్ గా చల్లారాక గట్టి పడుతుంది ఈ బ్రెడ్ హల్వా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి చల్లారాక కూడా ఎంత సాఫ్ట్ గా ఉందో చేసుకోవడం చాలా ఈజీ అండి మీరు కూడా చేసుకోండి చూశారు కదా బ్రెడ్ హల్వా అయిపోయిందండి ఎలా ఉందో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తాను చాలా బాగుంది సూపర్ గా ఉందండి చూసారు కదా ఈ వీడియో గానికి మీకు నచ్చినట్లయితే సూపర్ మామ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ మామ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి